కార్తీక పౌర్ణమి నాడు దీపం ఎలా పెట్టాలి, ఎన్ని వెలిగిస్తే మీ దశ తిరిగి అదృష్టం పడుతుంది, లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మనం ఆ మహాశివునికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం. సూత మహర్షి ఋషులకు చెప్పిన పురాణ కథ. పూర్వకాలంలో విదర్భ దేశంలో వేద శాస్త్రాలు ఎరిగినవాడు, బుద్ధిమంతుడు అయిన వేదమిత్రుడు అనే ఒక బ్రాహ్మణ ఉత్తముడు ఉన్నాడు. అతనికి సారస్వతుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉన్నాడు. వారిద్దరూ చాలా స్నేహంగా ఒకే దేశంలో నివసిస్తూ ఉండేవారు. వేదమిత్రుడికి సువ్రతుడైన సుమేధుడు అనే కొడుకు, సారస్వతునికి జగత్ప్రసిద్ధి పొందిన సామవంతుడు అనే కొడుకు ఉన్నారు. ఆ ఇద్దరూ ఒకే వయస్సు కలవారు, సమాన వేషధారులు, అన్నిటిలో సమానమైనవారు. ఒకే ముహూర్తాన విద్యా సంస్కారాలని పొంది సమానమైన విద్యా సంపత్తి కలవారైనారు. నాలుగు వేదాలు సంపూర్ణంగా అభ్యసించారు. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకు సంతోషం కలిగించారు. 16 ఏళ్ళు నిండిన వారిద్దరిని వారి తండ్రులు పిలిచి, ఓ పుత్రులారా, లోకోత్తర సౌందర్యం కలిగి సకల విద్యా సారంగతులై బాల్యమందే ప్రకాశిస్తున్నారు. మీకిద్దరకు వివాహమాడే యుక్త వయస్సు వచ్చింది. మీ విద్యతో మెప్పించి విదర్భ దేశాధీశుని అనుగ్రహం పొంది చాలా ధనం సంపాదించి మీ వివాహాలు చేసుకోండి అని చెప్పారు. అది విని ఆ బ్రాహ్మణ పుత్రులిద్దరూ విదర్భాధీశుని వద్దకు వెళ్ళి తమ వివాహానికి కావలసిన ధనం కోసం యాచించారు. వారి అభిప్రాయం తెలుసుకుని లౌకిక వ్యవహారంగా ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఇచ్చట నిషధ దేశాధీశుడైన చంద్రాగదుని భార్య సీమంతి సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తున్నది. ఆ రోజున భార్యా సమేతులు వేదవేత్తలలో శ్రేష్ఠులైన బ్రాహ్మణోత్తములను చాలా భక్తితో పూజించి ఆమె విశేషంగా ధనం ఇస్తున్నది. కావున మీ ఇద్దరిలో ఒకరు స్త్రీ వేషం వేసుకుని మరొకరు భర్తగా ఉండి బ్రాహ్మణ దంపతులు కండి. తరువాత సీమంతి గృహానికి వెళ్ళి విశేషమైన ధనం పొంది మళ్ళీ నా దగ్గరకు రండి అని అన్నాడు. అది విని వారు, మీరు చెప్పినట్లు చేయడానికి మాకు భయం వేస్తుంది అని అన్నారు. దేవతలకు, గురువులకు, తల్లిదండ్రులకు, అలాగే రాజుకు తప్పు చేసిన వాడు వెంటనే వంశంతో సహా నశిస్తాడు. అదీ కాక రాజాంతపురాలకు పురుషుడు మాయ వేషంతో ప్రవేశించడం ఎలా? మాయ ఎంత దాచినా బయటపడకపోదు. సజ్జనులు తమ ప్రాణాల మీదకి వచ్చినా మాయ చేయరు. అందువలన మేము ఈ పని ఎప్పుడూ కూడా చేయమని చెప్పారు. అప్పుడు ఆ రాజు, దేవతలు, గురువులు, తల్లిదండ్రులు, పరిపాలకుడు వీరి శాసనాన్ని అతిక్రమించకూడదు. మేము ప్రభువులం, మాచే శాసించబడు ప్రజలు మీరు. రాజాజ్ఞ మీరని వారికి శుభం కలుగుతుంది, లేకపోతే భయం కలుగుతుంది. కాబట్టి మీరు వెంటనే మా ఆజ్ఞను అనుసరించవలసింది అని చెప్పాడు. ఆ విప్రకుమారులు ఇద్దరూ రాజభయం వల్ల తమ చిత్తమని ఒప్పుకున్నారు. అప్పుడు ఆ రాజు సారస్వత పుత్రుడగు సామవంతుడికి వస్త్రం, కాటుక మొదలైన స్త్రీ జనోచితాలంకారాలను చేయించాడు. కృత్రిమ వేషం వేసిన బ్రాహ్మణ బాలుడు జడా, కర్ణాభరణాలు, అంగరాగం అలంకరించుకొని స్నిగ్ధమైన ముఖము, కళ్ళు కలిగి అచ్చమైన స్త్రీరత్నంలాగా ప్రకాశించాడు. రాజశాసనాన్ని అనుసరించి విప్రకుమారులు ఇద్దరూ దంపతులుగా మారి తాము తలచింది అవుతుందని నిషధ దేశానికి వెళ్లారు. సోమవారం నాడు రాజగృహానికి వెళ్ళి సతీ సమేతులైన బ్రాహ్మణులతో కూడి ఆతిథ్యం స్వీకరించి పాదాలను కడిగించుకున్నారు. రాజపత్నియగు సీమంతిని వారిరువురిని విడివిడిగా పూజించింది. బ్రాహ్మణ కుమారులు కృత్రిమ దంపతులుగా మారినట్లు గ్రహించి ఆమె చిరునవ్వు నవ్వి వారిని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులుగా తలంచి పూజించింది. ఆ ఉత్తమ బ్రాహ్మణులయందు దేవదేవుడగు సదాశివుణ్ణి, బ్రాహ్మణ భార్యయందు జగన్మాతయ్యకు పార్వతీదేవిని ఆవాహనం చేసింది. గంధం, పూలదండల చేత, ధూపం చేత నిశ్చలమైన మనస్సుతో నమస్కరించి పూజ చేసింది. భక్తితో వడ్డన చేసి పార్వతీ పరమేశ్వరులకు నివేదన చేసి సమర్పించింది. వారంతా తృప్తిగా భుజించి ఉత్తరాపోషణం చేసిన తరువాత రాజపత్ని వారికి నమస్కరించి దక్షిణను, తాంబూలాలని తగిన విధంగా ఇచ్చింది. మంచి ఆవులు, బంగారం, వస్త్రాలు, రత్నాలు,
మాలలు అలంకారాలు వారికి ఇచ్చి నమస్కరించి బ్రాహ్మణులందరినీ పంపించింది. అదేవిధంగా కృత్రిమ దంపతులైన బ్రాహ్మణ కుమారులను కూడా పూజించి పంపించింది. సీమంతిని కామవంతుని యందు పార్వతిని ఆవాహన చేసి పూజించడం వల్ల నిజంగానే అతడు ఉత్తమ స్త్రీగా మారిపోయాడు. అందువల్ల పురుష ధర్మాన్ని మరచి బ్రాహ్మణ పుత్రుని పట్ల అనురాగంతో ఓ విశాలాక్ష సర్వ అవయవ సుందరుడవగు నాథ ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ప్రియురాలనగు నన్ను చూడవేమి? ముందున్న వనం చాలా మనోహరంగా పుష్పించిన తీగలతో వృక్షాలతో ఉన్నది. నీతో కలిసి సుఖంగా చాలా కాలం అక్కడ విహరిద్దామని ఉంది అని అన్నాడు. ఆ మాటలు విని బ్రాహ్మణ కుమారుడు ముందు నడుస్తూ అది పరిహాసంగా తలచి మామూలుగా ఉన్నాడు. కానీ మళ్ళీ ఆ బాలికగా మారిన బ్రాహ్మణ కుమారుడు మన్మథావేశానికి తట్టుకోలేక నన్ను వీడి ఎక్కడికి పోతున్నావు? అక్కడే ఆగు, నన్ను కౌగిలించుకో, నా అధరాన్ని గ్రొల్లు, మన్మథపాన పీడితురాలైన నేను నడవలేకపోతున్నాను అని అంది. ఇంత క్రితం ఎప్పుడూ వినని మాటలు విని సందేహంతో అతను వెనక వస్తున్న చిన్నదాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. పద్మదళాలు వంటి నేత్రాలు, కృశించిన ఉదరం, కొత్త చిగురుటాకులా మృదువుగా ఉన్న ఈమె ఎవరు? నా మిత్రుడు సర్వాంగ సుందరమైన స్త్రీగా మారిపోయాడేంటి? ఇతడినే దీని గురించి అడుగుదామని ఆలోచించి, ఓ స్నేహితుడా, రూపగుణాదుల చేత నీవు కొత్తగా కనపడుతున్నావు, స్త్రీలాగా కొత్తగా మాట్లాడుతున్నావు. నీవు బ్రహ్మచారివి, ఇంద్రియాలు జయించిన వాడవు, వేద వేదాంగ వేత్తవు, శాంతుడవు, సారస్వతుని కుమారుడవు, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె మళ్ళీ, ఓ నాథ, నేను పురుషుణ్ణి కాను, నీకు సౌఖ్యాన్నిచ్చే సామవతి అనే పేరు కల చిన్నదాన్ని, నీకు సందేహం ఉంటే చూడు అని అంది. అతడు మార్గమందే రహస్యంగా ఆమెను పరీక్షించాడు. ఆమె సహజమైన కొప్పు పిరుదులతో ప్రకాశిస్తూ సౌందర్యవతిగా ఒప్పుతున్న ఆమెను చూసి కామవాంఛాసక్తుడై కొంచెం నికల మనస్కుడు అయ్యాడు. విద్వాంసుడైన అతడు క్షణకాలం ఆశ్చర్యంతో మౌనం వహించాడు. అప్పుడు సామవతి అగు ఆ యువతి బుద్ధిశాలి అయిన బ్రాహ్మణ కుమారునితో, నీ అనుమానం తీరింది కదా, ఇక వచ్చి నాతో క్రీడించు. ఉత్తమ స్త్రీకి సంభోగార్హమైన రహస్యమైన రమ్యమైన ఒక ప్రదేశాన్ని చూడు అని అంటూ అతన్ని కౌగిలించుకుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నా తల్లిదండ్రులు వంశాలను బట్టి చేయకూడని పని నేనెలా చేయగలను? హద్దు మీరి ఇట్లా మాట్లాడకు, పిచ్చివాడిలాగా నన్ను బాధించకు. పూర్వం నీవు సమస్త వేద శాస్త్రాలు అభ్యసించి ఆ సారాన్ని గ్రహించిన వాడవు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నీవు చదివిన శాస్త్రాలు ఏమయ్యాయి? నీ తెలివి ఏమైంది? ఇది నీకు తగునా? లోకంలో జారిని అయిన స్త్రీ మార్గం నీవు అనుసరించడం ధర్మమేనా? నీవు నిజంగా స్త్రీవి కావు, మామూలు పురుషుడవు కావు, మహావిద్వాంసుడవు. బాగా ఆలోచించుకో. మనం మన తల్లిదండ్రులకు తెలియనీయక దుష్ప్రభువు మాటలు విని మన వంశానికి కూడా తగని ఈ పని పూనుకున్నాం. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. నువ్వు బ్రాహ్మణ పుత్రుడవి, విద్వాంసుడవి, అయినా ఏ కారణం వల్ల నీవు కపట స్త్రీ వేషం ధరించవలసి వచ్చిందో ఆ కారణాన స్త్రీ వేషంతో ఉండవలసి వచ్చింది అని ఈ విధంగా చెప్పినప్పటికీ ఆ చిన్నది మన్మథాపీడితురాలై అతన్ని బలవంతంగా కౌగిలించుకుంది. ఆ విధంగా కవ్వించిన వికారముందక ధైర్యంతో సుమేధుడు అతి ప్రయత్నం మీద ఇంటికి చేరి జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు దుఃఖంతో దానిని విని చాలా కోపగించి కుమారులతో కూడా విదర్భరాజు దగ్గరకు వెళ్లారు. సారస్వతుడు రాజును చూసి, ఓ రాజా, ఈ శాసనబద్ధుడైన నా కొడుకును చూడు, నీ ఆజ్ఞ వల్ల నింద్యయైన స్త్రీ రూపాన్ని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు నా సంతానం నష్టమైంది, నా పితృదేవతలు ఆశ లేనివారు అయిపోయారు, పుత్ర సంతానం లేనివాడికి పిండ ప్రదానం లేదు, కాబట్టి పరలోకం లేదు, నీ వల్ల నాకు సంతానం నష్టమైపోయింది, నా వేద మార్గాలన్నీ నష్టమయ్యాయి, ఏకైక సుతుడు కల నాకు ముందు ఏ గతి కలదో చెప్పు అని అడిగాడు. ఈ విధంగా పలికిన సారస్వతుని మాటలు విని
రాజు సీమంతుని ప్రభావానికి చాలా ఆశ్చర్యపడ్డాడు. తరువాత గొప్ప మహర్షులను పిలిపించి వాళ్ళ యొక్క అనుగ్రహం పొంది ఆ బ్రాహ్మణ బాలికను పురుషునిగా చేయమని వేడుకున్నారు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠులు పార్వతీ పరమేశ్వరులు వారి భక్తుల సంకల్పాన్ని వేరే విధంగా మార్చడానికి ఎంత జితేంద్రియుడికైనా సాధ్యం కాదని చెప్పారు. తరువాత రాజు మునిశ్రేష్ఠుడైన భరద్వాజ మునిని పిలిచి ఉపాయం అడుగగా ఆ బ్రాహ్మణోత్తములు తమ కుమారులు ఇరువురితో కలిసి ఆ ముని ఉపదేశం ప్రకారం అంబికా భవనానికి వెళ్ళి రాత్రంతా చాలా నియమంతో పార్వతీదేవిని ఉపాసించారు. ఆ విధంగా 3 రోజులు ఉపవాసం ఉండి జపం పూజ హోమం చేస్తున్న ఆ రాజు అనేక విధాలుగా పార్వతీదేవిని సంతసింపచేశాడు. అప్పుడు ప్రసన్నురాలైన పార్వతీదేవి కోటి చంద్రులతో సమానమైన కాంతులతో నిజస్వరూపాన సాక్షాత్కరించింది. నీ కోరిక ఏమని రాజును ప్రశ్నించింది. ఈ చిన్నదానికి పుంస్త్వం అనుగ్రహించమని కోరాడు. అప్పుడు ఆమె నా భక్తులు ఒనర్చిన పనిని వేరుగా చేయడానికి 1000 సంవత్సరాలైనా ఎవ్వరికీ సాధ్యం కాదు అని అంది. దానికి రాజు పూర్వకర్మ చేత నష్ట సంతానం కల ఆ బ్రాహ్మణునికి ఒకే ఒక కొడుకు. ఆ ఒక్క పుత్రుణ్ణి కోల్పోయినప్పుడు ఇతనికి సుఖం ఎక్కడిది అని ప్రశ్నించాడు. ఈ బ్రాహ్మణునికి నా అనుగ్రహం వల్ల వేరొక కొడుకు పుడతాడు. ఆ కొడుకు విద్య వినయం దీర్ఘాయుష్యు మంచి ఆశయం కలవాడే వర్ధిల్లుతాడు అని పార్వతీదేవి వరమిచ్చింది. సానుమతి అనే పేరున్న ఈ బ్రాహ్మణ కన్య సుమేధసునికి భార్య అయ్యి సమస్త భోగాలను అనుభవిస్తుంది అని చెప్పింది. ఈ విధంగా పలికి పార్వతీదేవి అంతర్ధానం అయ్యింది. ఆ మహారాజు బ్రాహ్మణులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ సారస్వతుడు అనే విప్రుడికి పార్వతీ దయ వల్ల పూర్వపు కుమారుని వంటి ఒక కొడుకు కలిగి సంతోష పెట్టాడు. బ్రాహ్మణుడు సామవతి అనే కన్యకను సుమేధసునికిచ్చి వివాహం చేశాడు. వారిద్దరూ దంపతులై సకల సుఖాలను యథేచ్ఛగా అనుభవించారు. ఈ విధంగా సూత మహాముని ఋషులకు శివభక్తురాలైన రాజు భార్యయగు సీమంతిని యొక్క భక్తిని పరమశివుని యొక్క ప్రభావాన్ని మహత్యాన్ని వర్ణించి ఋషులకు చెప్పాడు. ద్రవిడ దేశంలో ద్రోణపురం అనే ప్రాంతం ఉండేది. అక్కడ ఓ మహాశివభక్తుడు ఒక ఆయన నివసిస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో తెల్లవారుజామున నదీ స్నానానికి వెళ్తూ ఉంటే ఆయన 3-4 ఏళ్ల కుమారుడు నాన్న నేను మీతో వస్తాను అని మారాం చేస్తాడు. ఆయన ఆ పిల్లాన్ని భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్లి దారి పొడుగున శివలీలలు చెబుతూ ఉంటాడు. చివరికి ఆ నది దగ్గరకు వెళ్ళాక ఓ మండపంలో ఆ పిల్లవాణ్ణి కూర్చోపెట్టి గుడి గోడపై గల పార్వతీ శంకరుల విగ్రహాలను చూపెట్టి అదిగో అమ్మ అప్ప అని చూపించి స్నానానికని వెళుతాడు. ఈ పిల్లవాడు ఆ విగ్రహాలను చూస్తూ అమ్మ అప్ప అనుకుంటూ నదిలోనికి వెళ్లిన తన తండ్రిని చూస్తాడు. ఆ పిల్లవాని తండ్రి నీటిలో ఒక్క మునక వేయగానే ఆ బాలుడు తన తండ్రి నీటిలో మునిగిపోయాడని భావించి శివపార్వతుల విగ్రహాలను చూస్తూ అమ్మా అని ఏడుస్తాడు. అయితే అది ఇంట్లో ఉన్న తన తల్లిని ఉద్దేశించి కాక అప్పుడే తన తండ్రి చెప్పిన శివశంకరులను ఉద్దేశించి ఏడుస్తాడు. ఇది చాలా అపురూపమైన విషయం. వెంటనే పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆ పిల్లవానికి తెలియదు వారు ఎవరని. కావున ఆ బాలుడు అలానే ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో, ఏమిటి పార్వతీ చూస్తున్నావు, పిల్లవాణ్ణి సముదాయించు అంటాడు. అందుకు పార్వతీదేవి, ఏమిటి స్వామి, ఎలా సముదాయించాలి అని అడుగుతుంది. అందుకు శివుడు, షణ్ముఖుణ్ణి గణపతిని నీవు ఏ విధంగా సముదాయిస్తావు అని అడుగగా, ఏముంది, నా స్తన్యం ఇచ్చి సముదాయిస్తాను అంటుంది. అయితే అదే పని చేయి అంటాడు మహాశివుడు. ఏమిటి స్వామి, మీరనేది నా స్తన్యం ఒక సామాన్య బాలునికివ్వటమా, ఏమనుకుంటున్నారు స్వామి, నా స్తన్యం శివజ్ఞానం, ఇస్తే పరతత్వం అంతా తెలిసిపోతుంది, మామూలు బాలుడు కాడు, మన షణ్ముఖునికి గణపతికి సరిసమానమైపోతాడు, అలా చెయ్యొచ్చా అంటే, ఏం పర్వాలేదు, బిడ్డ మన కోసం ఏడ్చాడు, నీ స్తన్యాన్ని ఇవ్వు, ఇతడు కారణజన్ముడు, ఇతని వలన ఓ గొప్ప కార్యం జరగనుంది అని అనగా ఆ తల్లి తన స్తన్యాన్ని ఓ బంగారు పాత్రలో పట్టి ఆ పిల్లవాణ్ణి తన ఒడిలో పడుకొండబెట్టుకుని ఆ పాలు పడుతుంది. వాళ్ల నాన్నగారు బయటకు
వచ్చి చూస్తే ఆ పిల్లవాడు ఆనంద పారవస్యంతో ఆ గోపురానికేసి చూస్తూ అద్భుతమైన శివకీర్తనలను తమిళంలో చేస్తూ ఉంటాడు. వాటిని పత్తికాలు అంటారు. ఏమిటి ఈ పిల్లవాని ప్రవర్తన అని తండ్రి అతన్ని ఎంతో మంది వైద్యులకు చూపించాడు. చివరిగా ఓ సాధువును పిలిచి తాయిత్తు కట్టించాలని నిర్ణయించుకుని ఒక సాధువుని పిలుస్తాడు. ఆయన దివ్య దృష్టితో చూచి, నాయన, నీవు అదృష్టవంతుడవు. నీ కుమారుడు కారణజన్ముడు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం దొరికింది. అందుకే అతను ఆ తన్మయత్వంలో ఉన్నాడు తప్ప ఇదేమీ గాలి ధూళి కాదు అని చెప్పాడు. ఆ కాలంలో అనగా 7వ శతాబ్దంలో రెండు పాషండ మతాలు ఉన్నాయి. వారు వేదాల ఉనికిని నమ్మరు. వారు తమిళనాడులోని చోళులు, పాండ్యులు, పల్లవుల ప్రభువులను లొంగదీసుకుని సనాతన ధర్మానికి సంబంధించి ఏ దేవతను పూజించకుండా ప్రజలందరినీ వారి మతాలలోనికి మత మార్పిడి చేసుకునేవారు. ఆ సాధువు, నీ కుమారుడు వారినందరినీ కూడా లొంగదీసుకునేటటువంటి సమర్థుడు అని అన్నాడు. ఆపై ఆ సాధువు ఆ పిల్లవాణ్ణి ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ పిల్లవాడే జ్ఞాన సంబంధ నాయనార్. 63 నాయనార్లలో ప్రధానమైన వాడు. ఆయన కొంచెం పెద్దవాడై భజన చేస్తూ ఉంటే జనమంతా అక్కడ చేరి ఆనంద పార్వస్యులైపోయేవారు. పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుండి చూచి, అయ్యో, బుజ్జిబుజ్జి చేతులతో తెలియకుండా తన్మయత్వంతో భజన చేస్తున్నాడు చూడండి, మన వాణి చేతులు కందిపోతున్నాయని పార్వతీదేవి ఆకాశంలో నుంచి బంగారు తాళాలను కిందకిస్తారు. 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి తల్లి తండ్రులతో, అమ్మా, నేను వచ్చిన పని వేరే ఉంది, నేను దేశాటనకు బయలుదేరుతానని చెబుతాడు జ్ఞాన సంబంధుల వారు. ఓనాడు శివాలయంలోనికి వెళ్లి మధ్యాహ్నం వేళ పరమశివుణ్ణి చూసి పరవశించి నృత్యం చేస్తాడు. ఎండలో ఆ ఆలయం అంతా తిరిగేసరికి పాపం కాళ్లంతా రాతి వేడికి బొబ్బలెక్కిపోతాయి. అది చూసి శివునికి బాధ కలిగి పూజారుల కలలో కనపడి, రేపు ఉదయం మీరు గుడికి వెళ్లగానే అక్కడ ఓ పల్లకి ఛత్రము ఉంటాయి, అవి తీసుకొని మీ నాన్నగారు ఇమ్మన్నారని చెప్పి జ్ఞాన సంబంధునికి ఇవ్వండి అని చెబుతాడు. ఆ ప్రాంతంలో చోళరాజు గారి కుమార్తె అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోతుంది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం ఉండదు. చివరికి పాషండమత సన్యాసులు అక్కడికి వచ్చి, మేము ఈమెను మామూలుగా చేస్తాము, మీరు మీ రాజ్యం మా మతంలోనికి చేరాలి అని చెబుతారు. ఆ రోజు రాత్రి రాజుగారి కలలోనికి ఓ సాధువు వచ్చి వైదీశ్వర కోయిల్లోనికి వెళ్ళమంటాడు. రాజు ఆ అమ్మాయిని ఆ గుడిలో పడుకుని పెడతాడు. 3వ రోజు అక్కడికి జ్ఞాన సంబంధుల వారు వచ్చి ఏమిటి అని అడుగగా రాజు విషయం చెబుతాడు. అప్పుడు నాయనార్ విషహరణ శక్తి ఉన్న పత్తికం పాడగానే వెంటనే ఆమె లేచి కూర్చుంటుంది. రాజు 8-9 సంవత్సరాలైనా లేని ఆ పిల్లవాణ్ణి చూసి ఆశ్చర్యపోయి పాదాల మీద పడతాడు. నీకేం కావాలో చెప్పు, నేను మీ దాసుణ్ణి అన్నాడు. అలా కాదు కాని, నీవు పాషండుల మాట విని సనాతన ధర్మాన్ని పాటించడం లేదు, వెళ్లి ధర్మ ప్రతిష్ట చేయి అని చెబుతాడు నాయనార్. తర్వాత జ్ఞాన సంబంధుల వారు మదురై వెళ్తాడు. మదురైని పాండ్యులు పాలిస్తుంటారు. అక్కడ రాజు పేరు కుభ్యపాదుడు. అతనికి గూని ఉంటుంది. పాషండ మతస్థులు లొంగదీసుకుని, నీ ఈ పరిస్థితికి కారణం సనాతన ధర్మం, వాటిని దూరం పెట్టి మా మతాలను వ్యాప్తి చేయి అని రాజును ఇబ్బందికర పరిస్థితిలో పెట్టి వాళ్లే రాజ్యం నడుపుతూ ఉంటారు. రాజుగారి భార్య, మంత్రి గొప్ప శివభక్తులు. వారు వెళ్లి జ్ఞాన సంబంధుల వారిని తీసుకువస్తారు. అప్పటికి సంబంధుల వారికి 10 ఏళ్లుంటాయి. ఆయన కీర్తి తెలిసిన పాషండులు వాదానికి వస్తారు. అందరినీ వారించి ఓడిస్తాడు. ఆ రోజు రాత్రి పాషండులు జ్ఞాన సంబంధుల వారి వద్దకు ఓ దుష్టశక్తిని పంపుతారు. జ్ఞాన సంబంధుల వారి శక్తితో అది తిరిగి ప్రయోగించిన వారిని దహించి రాజుగారికి ఒళ్లంతా మంటలు పుట్టేలా చేస్తుంది. అది చూసి పాషండులు ఆ నిందని జ్ఞాన సంబంధుల వారిపై వేస్తారు. రాజుగారి భార్య అక్కడికి జ్ఞాన సంబంధుల వారిని పిలిపిస్తారు. అందుకు పాషండులు ఏమీ తగ్గదని చెబుతారు. జ్ఞాన సంబంధుల వారు రాజుగారికి బాగయ్యేలా చేస్తాడు. జ్ఞాన సంబంధుల వారి స్పర్శతో కుభ్యపాదుడు కాస్త సుందర పాండ్యుడిగా మారుతాడు. అప్పుడు రాజుగారు పాషండులతో, ఇప్పటికైనా నమ్ముతారా సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని అంటారు. దానికి పాషండులు, లేదు లేదు, మా గ్రంథాలకు అతని గ్రంథాలకు పరీక్ష పెట్టాలి అని చెబుతారు. వారి గ్రంథాలు అగ్నిలో కాలిపోయాయి, నీటిలో కొట్టుకుపోయాయి. కాని జ్ఞాన సంబంధుల వారి గ్రంథాలు చెక్కు చెదరలేదు. రాజుగారు అది చూసి ఇప్పటికైనా నమ్మి జ్ఞాన సంబంధుల వారి పాదాలపై పడతారా లేక ఉరితీయమంటారా అని అంటారు. వారిలో కొంతమంది పారిపోగా మరికొంతమంది
మంది సనాతన ధర్మం విలువ తెలిసి మారిపోయారు. మరికొంతమంది మూర్ఖులు శిక్షకు బలి అవుతారు. ఆ తర్వాత జ్ఞాన సంబంధుల వారు ఆ రాజ్యంలో సనాతన ధర్మస్థాపన చేసి దేశ పర్యటనకు వెళ్లిపోతారు. ఆ తరువాత పరమేశ్వరుడు జ్ఞాన సంబంధుల వారి కల్లో కనిపించి వివాహం చేసుకోమని అందుకు తగిన వధువుని మరణాడు తెల్లవారుజామున పంపుతానని చెబుతారు. అందుకు జ్ఞాన సంబంధుల వారు అనుమతించరు. తనకు కైలాస ప్రాప్తి కలిగించమంటారు. అందుకు పరమేశ్వరుడు నీకు కొంత కర్మఫలం ఉంది, కావున నీవు వివాహం చేసుకోవాలి. అలా కనుక చేస్తేనే నీ వివాహానికి వచ్చిన వారందరికీ ఓ అమూల్యమైన వరం ఇస్తాను అని చెబుతాడు. అందుకు అంగీకరించి జ్ఞాన సంబంధుల వారు వివాహం చేసుకుంటారు. నవదంపతులు శివపార్వతుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత శివలింగం రెండుగా చీలి జ్ఞాన సంబంధుల వారితో పాటుగా ఆయన భార్య వివాహానికి వచ్చిన వారందరినీ తనలో కలుపుకొని శివ సాయుజ్యాన్ని అందిస్తాడు. ఈ విధంగా అందరికీ మోక్షం ప్రాప్తించింది. ఇక వీడియోలో కొలితే ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు పౌర్ణమి గడియల్లో అనగా 6:45 నుంచి 7:30 సమయంలో సాయంత్రం పూట మీ ఇంటి దగ్గరలోని శివాలయంలో ఈశాన్యం దిక్కున దీపం పెట్టి ఆ తర్వాత దీపాలను మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలను ఉసిరి దీపాలు ఉమ్మెత్త దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత 365 వత్తులు వేసి ఆ దీపం కూడా వెలిగించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ దశ తిరిగి అదృష్టం పట్టి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.